Hi friends, welcome to Telugu Sadami Seva channel. This channel dwara competitive exams ku prepare ayye variki history, politics, economics, current affairs modalu vaatiki sambandhinchi lessons variga bits andinchadam jarugutundi. Ante kaaka udyoga avakashalaku sambandhinchi vivaralu kuda ee channel dwara andinchadam jarugutundi. Bharat rajyanga parinama kramam lesson nundi ati mukhyamaina bits ippudu chuddam. Governor General padavini modati sariga ee chattam dwara erpatu chesaru. Regulating Chattam 1773 Governor General Ku Ordinance La Jari Adhikarani E Chattam Dwara Kalpincharu Bharata Council La Chattam 1861 Kolkata Lo Mayor Court Sthanam Lo Federal Court E Chattam Dwara Erpadindi Regulating Chattam 1773 Civil Procedure Code Eppudu Erpadindi 1859 Indian Penal Code ఎప్పుడు ఏర్పడింది 1860 Criminal Procedure Code ఎప్పుడు ఏర్పడింది 1861 భారత రాజ్యాంగ తయారీకి రాజ్యాంగ సభను ఎప్పుడు ఏర్పాటు చేశారు 1946 డిసెంబర్ 9 ఏ చట్టం ద్వారా తొలిసారిగా భారతదేశంలో ఎన్నికలను ప్రవేశపెట్టారు 1892 భారత కౌన్సిల్ల చట్టం ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏ చట్టం ద్వారా కల్పించారు భారత ప్రభుత్వ చట్టం 1909 ఏ చట్టం ద్వారా బ్రిటిష్ పౌరులకు ఒక్క తేయాకు మినహా మిగతా అన్ని రంగాలలో భారతదేశంతో వ్యాపారం చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించడం జరిగింది చార్టర్ చట్టం 1813 ద్వారా ఎటువంటి విచక్షణ లేకుండా ప్రభుత్వ ఉద్యోగానికి అందరూ అర్హులేనని పేర్కొన్న చట్టం ఏది చార్టర్ చట్టం 1833 1858 భారత చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ ఎవరికి బాధ్యత వహిస్తాడు రాజ్య కార్యదర్శికి భారతదేశంలో ప్రభుత్వ విధానాలను మార్చిన విక్టోరియా మహారాణి ప్రకటన ఎప్పుడు జారీ అయ్యింది నవంబర్ 1 1858 క్రిప్స్ మిషన్ ఏ సంవత్సరంలో భారతదేశానికి వచ్చింది 1942 సంవత్సరం భారత రాజ్య కార్యదర్శి పదవిని ఏ చట్టం ద్వారా రద్దు చేశారు 1947 భారత స్వతంత్ర చట్టం ద్వారా భారత ప్రభుత్వ చట్టం 1919 అని దేనిని పిలుస్తారు మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం గవర్నర్ జనరల్కు అత్యవసర పరిస్థితిని ప్రకటించే వీలు కల్పించిన చట్టం ఏది భారత ప్రభుత్వ చట్టం 1935 1946 డిసెంబర్ 9 జరిగిన రాజ్యాంగ పరిషత్ ప్రథమ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు డాక్టర్ సచిదానంద చిహ్న 1946 డిసెంబర్ 11న రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికైనది ఎవరు బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ సభాసభ్యులు ఎలా ఎన్నుకోబడ్డారు ప్రధానంగా ప్రొవిన్షియల్ శాసనసభల చేత ఎన్నుకోబడ్డారు ఎక్కడ జరిగిన సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ మొదటిసారిగా రాజ్యాంగ సభ కొరకు డిమాండ్ చేసింది ఫేజ్పూర్లో ముసాయిదా సంఘం చైర్మన్గా వ్యవహరించిన వారు ఎవరు అంబేద్కర్ రాజ్యాంగ సభలో లక్ష్యాలు ఆశయాలు తీర్మానాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు జవహర్లాల్ నెహ్రూ భారత రాజ్యాంగ రచనకు పట్టిన కాలం ఎంత 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు భారత రాజ్యాంగ పితగా ఎవరిని పేర్కొంటారు బిఆర్ అంబేద్కర్ జూన్ 3 ప్లాన్ను ఏ విధంగా పిలుస్తారు మౌంట్ బాటన్ ప్లాన్ భారతదేశానికి రాజ్యాంగం అవసరమని మొదటగా సూచించిన వారు ఎవరు మానవేంద్రనాథ్ రాయ్ భారతదేశానికి మొదటగా ముసాయిదా రాజ్యాంగాన్ని రూపొందించిన వారు ఎవరు మోతీలాల్ నెహ్రూ రాజ్యాంగ పరిషత్తుకు ప్రధాన సలహాదారుగా వ్యవహరించిన వారు ఎవరు బిఎన్ రావు భారత రాజ్యాంగం ఎన్ని భాగాలుగా విభజించబడింది 22 భాగాలుగా
భారత దేశంలో రాజకీయ అధికారానికి మూలం ఎవరు? ప్రజలు. ప్రస్తుతం రాజ్యాంగంలో ఎన్ని నిబంధనలు మరియు ఎన్ని షెడ్యూలు గలవు? 395 నిబంధనలు మరియు 12 షెడ్యూలు ఉన్నాయి. భారత రాజ్యాంగంలో సమాఖ్య అనే పదం ఎక్కడ ప్రస్తావించబడింది? అసలు ఎక్కడా ప్రస్తావించబడలేదు. భారత రాజ్యాంగంను ఎప్పుడు ఆమోదించారు మరియు ఎప్పుడు అమలులోకి తెచ్చారు? భారత రాజ్యాంగంను నవంబర్ 26, 1949 నాడు ఆమోదించారు మరియు జనవరి 26, 1950 నాడు అమలులోకి తెచ్చారు. రాజ్యాంగ పరిషత్తు నిర్వహణకు మరియు రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఎంత మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది? 64 లక్షల రూపాయలు. రాజ్యాంగ పరిషత్ జాతీయ జెండాను ఏ రోజున ఆమోదించింది? జూలై 22, 1947. భారత జాతీయ కాంగ్రెస్ ఏ సమావేశంలో జనవరి 26, 1930 సంపూర్ణ స్వరాజ్య దినంగా జరుపుకోవాలని తీర్మానించింది? లాహోర్ సమావేశంలో. రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం ఎప్పుడు జరిగింది? జనవరి 24, 1950. భారత రాజ్యాంగం పాక్షికంగా దృఢంగాను మరియు పాక్షికంగా అదృఢంగాను ఉంటుంది. భారత రాజ్యాంగం సమాఖ్య మరియు ఏకకేంద్ర లక్షణాలను రెండింటినీ కలిగి ఉన్నది. భారత రాజ్యాంగాన్ని అర్ధ సమాఖ్యగా అభివర్ణించిన వారు ఎవరు? కేసి వేర్. భారత రాజ్యాంగాన్ని సహకార సమాఖ్యగా అభివర్ణించిన వారు ఎవరు? డిఎన్ బెనర్జీ, ప్రొఫెసర్ మోరిస్ జోన్స్, పాల్ ఆపిల్ బి. భారత రాజ్యాంగంపై అధిక ప్రభావాన్ని చూపించినది ఏది? 1935 భారత ప్రభుత్వ చట్టం. భారత రాజ్యాంగంలో సార్వభౌమాధికారం ఎవరికి ఇవ్వబడింది? భారత ప్రజలకు. ముస్లిం లీగ్ వైదొలగడంతో రాజ్యాంగ సభలోని సభ్యుల సంఖ్య ఎంతకు తగ్గింది? 299. భారత రాజ్యాంగ రూపశిల్పిగా ఎవరిని అభివర్ణిస్తారు? బిఆర్ అంబేద్కర్ను. రాజ్యాంగ సభ నిర్ణయాలను ఏ విధంగా తీసుకునేది? సర్వసమ్మతి ప్రకారం. రాజ్యాంగ పరిషత్ జనగణమనను జాతీయ గీతంగా ఎప్పుడు ఆమోదించింది? జనవరి 24, 1950. జాతీయ క్యాలెండర్ ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? మార్చి 22, 1957. రాజ్యాంగం యొక్క ఆత్మ మరియు హృదయంగా అభివర్ణించబడినది ఏది? ప్రవేశికను. రాజ్యాంగ ప్రవేశిక భారతదేశాన్ని ఏ విధంగా వర్ణించింది? సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగ. ఫ్రెండ్స్, ఈ లెసన్కు సంబంధించి మరిన్ని ముఖ్యమైన బిట్స్ మరొక వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వారికి ఇలాంటి వీడియోస్ ఎంతగానో ఉపయోగపడతాయని మేము ఆశిస్తున్నాం. మేము అందించే మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. బై ఫ్రెండ్స్.